అండి, నేను మీకు ఈరోజు బెల్ పెప్పర్ మిత్ అండ్ దాని న్యూట్రియంట్ కంటెంట్ గురించి చెప్పబోతున్నాను. 3 లోబ్స్ ఉన్నవి మేల్ అని, అవి కొంచెం తక్కువ స్వీట్గా ఉంటాయని, 4 లోబ్స్ ఉన్నవి ఫీమేల్ అని, అవి ఎక్కువ స్వీట్గా ఉంటాయని చెప్తూ ఉంటారు. కానీ అదంతా మిత్ అని యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్ టెక్సస్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాటి గ్రోయింగ్ కండిషన్స్ బట్టి ఏదో 3 లోబ్స్ కానీ 4 లోబ్స్ కానీ వస్తాయంట. పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేస్తే గ్రీన్ క్యాప్సికమ్ కొంచెం తక్కువ స్వీట్నెస్ ఉంటుంది, అదే కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచితే, చెట్టుకే అట్లే ఉంచితే ఏదో రెడ్ కానీ ఎల్లో కానీ ఆరెంజ్ కలర్ కానీ చేంజ్ అవుతుంది. రెడ్ కలర్ హై స్వీట్నెస్ ఉంటున్న క్యాప్సికమ్ అంట. అండ్ వైటమిన్ సి కంటెంట్ కూడా ఈ క్యాప్సికమ్లో ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి మనం ఎప్పుడైనా దెబ్బ తగిలితే, ఆ టిష్యూ రిపేర్ అవ్వడానికి కానీ, వుండ్ హీల్ అవ్వడానికి కానీ వైటమిన్ సి కావాలి. ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా వైటమిన్ సి కావాలి. సో బెల్ పేపర్స్లో ఒక ఆరెంజ్తో తీసుకుంటే 2 టైమ్స్ డబల్ ఉంటుంది అనమాట ఒక బెల్ పేపర్లో వైటమిన్ సి కంటెంట్. సో ఇన్ అడిషన్ టు దట్ ఇందులో వైటమిన్ B6, వైటమిన్ కే, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇవి క్యాన్సర్ ఫైటింగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి బెల్ పేపర్లో. మనకు బోన్ హెల్త్ మంచిగా ఉండాలన్నా, ఎలాంటి హార్ట్ డిసీజెస్ రాకూడదన్నా, సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అవాయిడ్ చేయాలన్నా ఈ బెల్ పేపర్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి తప్పకుండా.